కరుగుబిల్లి మండలంలో గల తోటపల్లి ప్రధాన కుడికాలవ ద్వారా ఏడాది ఖరీఫ్ పంటకు సంబంధించిన సాగునీటిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పావల పుష్పశ్రీవాణి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాది ఖరీఫ్ పంటకు సంబంధించి 199,000 ఎకరాకు సాగుకు ఈ నీరు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతు పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రైతు భరోసా కార్యక్రమం ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం ద్వారా రైతులకు అండగా ఉంటున్నారని ఆమె అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి తోటపల్లి ఆయకట్ట రైతులందరికీ కూడాను ఖరీఫ్ లో అందుబాటుకి ఖరీఫ్ సీజన్ కి అందుబాటులోకి సాగు కోసం ఈ రోజు నీరుని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాత ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకనంటే ఇస్తానన్న సమయానికన్నా ముందే ఇస్తానన్న దానికన్నా ఎక్కువే రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రజలందరికీ రైతులందరికీ కూడాను వైఎస్ఆర్ రైతు భరోసాను అందించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతం అని చెప్పేసి నిరూపించబడిందని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే రాష్ట్రంలో దాదాపు 10,000 పైచులకు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో విత్తనాల కోసం మండల ఆఫీసుల చుట్టూరు తిరగడం లేకపోతే క్యూలో నిలబడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి రైతుల కోసం ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందన్న విషయాన్ని మీ ద్వారా రైతులందరికీ తెలియ తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి తోటపల్లి ఆయకట్ట రైతులందరికీ కూడాను ఖరీఫ్ లో అందుబాటుకి ఖరీఫ్ సీజన్ కి అందుబాటులోకి సాగు కోసం ఈరోజు నీరుని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి